ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను. వరిలో కొత్త వంగడం ధాన్ 45. పోషకాహార లోపానికి చెక్ పెట్టేలా జింక్ ఎక్కువగా ఉండే సరికొత్త వరి వంగడాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనికి థాన్ 45 అనే పేరు పెట్టారు. పార్లమెంటరీ స్థాయి కమిటీ సూచన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ 12 ఏళ్ళు నిర్విరామ కృషి చేసింది. డిఆర్ఆర్ థాన్ 45 అని పిలిచే ఈ వరి 125 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిలో అత్యధికంగా 22.6 PPM జింక్ ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఉన్న వరి వంగడాల్లో ఇదే ఎక్కువ అన్నమాట. తర్వాత ఇంకొక వేరే అంశం చూస్తే, కొత్తగా కనుగొన్న చేపకు ఒబామా పేరు. కొత్తగా కనుగొన్న చేపకు ఒబామా పేరు. కొత్తగా కనుగొన్న ఒక చేపకు శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు పెట్టనున్నారు. హవాయి తీరంలో కొత్త సముద్ర జీవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించడంతో ఆయనను ఈ విధంగా గౌరవించనున్నారు. ముదురు ఎరుపు బంగారు వర్ణంలో ఉండే ఈ చేపను కురే అటాల్ అనే పగడాలదీవి దగ్గరలో 300 అడుగుల లోతుల నీటిలో కనుగొన్నారు. లెప్రసీకి వ్యాక్సిన్ కనుగొన్న భారత్. భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా లెప్రసీ అంటే కుష్టివ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ను తయారు చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ జిపి తల్వార్ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుగా బీహార్, గుజరాత్లోని 5 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. 2013-14 లెక్కల ప్రకారం మన దేశంలో 127 లక్షల మంది లెప్రసీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇది లెప్రసీకి సంబంధించిన సమాచారం, అంటే భారత్ లెప్రసీ వ్యాక్సిన్ కనుగొన్న భారత్ సంబంధించిన సమాచారం. నెక్స్ట్, స్క్రామ్జెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో 2016 ఆగస్టు 28న భూవాతావరణంలోని ఆక్సిజన్ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోయే స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీంతో స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ సామర్థ్యం కలిగిన 4వ దేశంగా భారత్ నిలిచింది. దీంతో ఉపగ్రహ ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించడంతో పాటు అత్యాధునిక ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ రూపకల్పనలో ఇస్రో ముందడుగు వేసింది. కాంగో, టాంజానియా, మొజాంబిక్లో వర్తులాకార సూర్యగ్రహణం. రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్, మడగాస్కర్లోని కొన్ని ప్రాంతాల్లో వర్తులాకార సూర్యగ్రహణం సంభవించింది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కమ్మేని సందర్భాల్లో వర్తులాకార గ్రహణం సంభవిస్తుంది. ఈ సందర్భంగా భూమిపై నుంచి చూసేవారికి తెల్లని వెలుగుకు బదులుగా చంద్రుని నల్లని నీడ చుట్టూ సూర్యకాంతి ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ప్రతి గ్రహణము సంపూర్ణ సూర్యగ్రహణం కాకపోవడానికి కారణం చంద్రుడి
దీర్ఘవృత్తాకార కక్షే. వర్తులాకార గ్రహణం 18 నెలలకు ఒకసారి సంభవిస్తుంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా వ్యోమగామి విలియమ్స్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ISS లో దాదాపు 6 నెలల పాటు గడిపిన 3 వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. అమెరికా వ్యోమగామి జోఫ్ విలియమ్స్, రష్యా వ్యోమగామి అలెక్సి ఒప్చివిన్, ఒలెగ్ స్క్రిసోచ్కా 2016 సెప్టెంబర్ 7న కజకిస్తాన్లో భూమిపై దిగారు. తాజా యాత్రలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా వ్యోమగామిగా విలియమ్స్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు 4 యాత్రల్లో కలిపి మొత్తం 534 రోజుల పాటు ఆయన అంతరిక్షంలో గడిపారు. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు మాత్రం రష్యాకు చెందిన గెన్నడి పడక్క పేరిట ఉంది. ఈయన 879 రోజులు అంతరిక్షంలో గడిపారు. అంటే అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యాకు చెందిన గెన్నడి పడక్క పేరిట రికార్డు ఉంది. అయితే దీంట్లో ఈ వ్యోమగాలను అమెరికా వ్యోమగామిని ఆస్ట్రోనాట్ అని అంటారు. అదేవిధంగా రష్యా వ్యోమగామిని మాత్రం కాస్ట్రోనెట్ అని అంటుంటారు. ఫ్రెండ్స్, మీరు ఇంకా యూట్యూబ్లో మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఇదే విధంగా ఉంటుంది. యూట్యూబ్లో కూడా మీకు కనిపిస్తుంటాయి. రోదసిలో తొలిసారి జన్యుక్రమం ఆవిష్కరణ. రోదసిలో తొలిసారిగా జన్యుక్రమాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆవిష్కరించింది. భూకక్షలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ ఘనతను సాధించింది. బయోమాలిక్యూల్ సీక్వెన్సర్ ప్రయోగంలో భాగంగా సూక్ష్మ గురుత్వశక్తి వాతావరణంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రయోగాన్ని నాసా వ్యోమగామి కేట్ రూబిన్స్ నిర్వహించారు. మిన్ అయాన్ అనే డిఎన్ఏ సీక్వెన్సింగ్ పరికరం సాయంతో వైరస్ బ్యాక్టీరియా డిఎన్ఏ నమూనాను ఎలుక వైరస్ బ్యాక్టీరియా డిఎన్ఏ నమూనాను విశ్లేషించారు. నిర్దిష్ట డిఎన్ఏ క్రమాన్ని గుర్తించారు. అంతరిక్షంలో డిఎన్ఏను ఆవిష్కరించే విధానం వ్యోమగాములకు రోగ నిర్ధారణ చేయడానికి, ISSలో వృద్ధి చెందుతున్న సూక్ష్మజీవులను గుర్తించడానికి, వాటి వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందా లేదా అనేది తేల్చడానికి వీలు కలుగుతుందని నాసా పేర్కొంది. నాసా ఫుల్ ఫామ్ చూద్దాం ఒకసారి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా అంటే. ఇది అమెరికా అంతరిక్ష కేంద్రం. తర్వాత ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భూమిపై అత్యంత వేడి నెలగా జూలై. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా 2016 జూలై నెల కొత్త రికార్డును సృష్టించింది. గత 137 సంవత్సరాల గణాంకాలతో పోల్చితే 2016 జూలైలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయని అమెరికా జాతీయ సముద్ర వాతావరణ పర్యవేక్షణ సంస్థ ప్రకటించింది. 21వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ 2016 జూలైలో ఉష్ణోగ్రత 1.57 డిగ్రీలు అధికంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ల్యాండర్ 10. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ల్యాండర్ 10 2016 ఆగస్టు 17న ఇంగ్లాండ్లోని కార్డింగ్టన్లో ఆకాశంలోకి ఎగిరింది. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్లో ఇదే ఎయిర్ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్ఫిష్ R101 ఫ్రాన్స్లో కూలిపోయింది. ఈ సంఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్లో ఎయిర్ షిప్ను రూపొందించడం ఆపేశారు.
తాజాగా 302 అడుగుల పొడవైన ఎయిర్ ల్యాండర్ 10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ రూపొందించింది. ఫ్రెండ్స్, ఎయిర్ మొదటిసారి కూలిపోయిన మనం ఎయిర్ షిప్ R-101. దీని తర్వాత ఇది కూలిపోవడంతో ఇప్పుడు ఎయిర్ ల్యాండర్ 10ను రూపొందించారు. ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సును పరీక్షించిన చైనా. ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ను పరీక్షించిన చైనా. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది చైనా ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్. అంటే దీని కింద నుంచి కార్లు గిట్ల వస్తుంటాయి. రోడ్డు మార్గాల్లో రద్దీని ఎదుర్కొనేందుకు చైనా ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ పేరుతో కొత్త రకం ల్యాండ్ ఎయిర్ బస్ను చైనా 2016 ఆగస్టు 5న పరీక్షించింది. రోడ్ల మీద వెళ్తున్న వాహనాల మీదుగా ప్రయాణించడం ఈ బస్సు ప్రత్యేకత. చూసా, ఇక్కడ రోడ్ల మీద వెళ్తున్న వాహనాల మీదుగా వెళ్తుంటుంది. 82 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉండే ఈ బస్సు విద్యుత్ శక్తితో నడుస్తుంది. ఒకేసారి 1400 మంది ఈ బస్సులో కూర్చోవచ్చు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంటుంది. తుఫాన్ల సమాచారాన్ని అందించే రాడార్. తుఫాన్లు ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే సీ బ్యాండ్ పోరిమెట్రిక్ డాప్లర్ వాతావరణ రాడార్ను ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ 2016 ఆగస్టు 4న తిరువనంతపురంలోని విఎస్ఎస్సిలో ప్రారంభించారు. ఈ తరహా రాడార్ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ఈ రాడార్ ద్వారా భారత వాతావరణ విభాగానికి సమాచారం అందుతుంది. కణజాలాన్ని పునఃసృష్టించే ఔషధం XMU MP1. కణజాలాన్ని పునఃసృష్టించే ఒక ఔషధాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో అవయవ మార్పిడి మరింత సులువవుతుందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. XMU MP1 అనే ఈ ఔషధం కాలేయం, పేగు, చర్మంలో మరమ్మతులు, పునరుజ్జీవనానికి దోహదపడుతుందని వివరించింది. ఇది అవయవం పరిమాణాన్ని నియంత్రించే హిప్పో చర్య కార్యక్రమంలోని MST 1/2 అనే కీలక సంకేత వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ వ్యవస్థ చర్యను అడ్డుకొని కణవృద్ధిని పెంపొందిస్తుందని ఎలుకపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. దాతృత్వ కార్యక్రమాలకు జుకర్బర్గ్ తొలి విడత విరాళం. ఫేస్బుక్ సిఇఓ మార్క్ జుకర్బర్గ్ దాతృత్వ కార్యక్రమాలకు తొలి విడతగా $9.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు ఫేస్బుక్లో ఆ మేరకు షేర్ను విక్రయించారు. 2015లో జుకర్బర్గ్ దంపతులు ఫేస్బుక్లో తమకున్న వాటాల్లో 99% మానవ సామర్థ్యాల పెంపు, చిన్నారుల మధ్య సమానత్వం లాంటి కార్యక్రమాలకు విరాళంగా అందిస్తామని ప్రకటించారు. చూసారు, ఇక్కడ మీరు కనిపిస్తున్నారు ఫేస్బుక్ సిఇఓ జుకర్బర్గ్, అతని భార్య క్రిస్టినా కుమార్తె, స్కార్పిన్ రహస్య పత్రాలు లీక్ అయినట్లు కథనం, విచారణ. అధునాతన జలాంతర్గామి స్కార్పిన్ రహస్య పత్రాలు లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు ఫ్రాన్స్ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. స్కార్పిన్ను భారత్ కోసం ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ
డిసిఎన్ఎస్ నిర్మిస్తుంది. ముంబైలోని మజగావ్ డాక్ నౌకా నిర్మాణ కేంద్రంలో భారత్ భాగస్వామ్యంలో ఆరింటిని అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టు విలువ 23,478 కోట్లుగా అంచనా. దీనికి సంబంధించిన కీలక రహస్య వివరాలు వెలుగులోకి వచ్చాయంటూ ది ఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. స్కార్పిన్ పోరాట సామర్థ్యానికి సంబంధించి 22,000కు పైగా పత్రాలు బహిర్గతమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ నావికాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబాను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశించారు. భూమిని చుట్టి వచ్చిన తొలి సౌరశక్తి విమానం పేరు ఏమిటి? భూమిని చుట్టి వచ్చిన తొలి సౌరశక్తి విమానంగా సోలార్ ఇంపల్స్ 2 రికార్డు సృష్టించింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా సోలార్ ఇంపల్స్ 2 యాత్ర పూర్తయింది. 2015 మార్చి 9 అబుదాబి విమానాశ్రయం నుంచి సోలార్ ఇంపల్స్ 2 ప్రపంచ యాత్ర ప్రారంభమైంది. చివరిసారిగా ఈజిప్ట్ రాజధాని కైరో నుంచి ఇది గమ్యానికి చేరింది. దీంతో 4 ఖండాలు, 2 మహాసముద్రాలు, 3 సముద్రాలను దాటుకుంటూ చేపట్టిన 42,000 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయింది. కారు కంటే తక్కువ బరువుండే సోలార్ ఇంపల్స్ 2లో 4 ఇంజన్లు ఉన్నాయి. రెక్కల్లో ఏర్పాటు చేసిన దాదాపు 17,000 సౌర ఘటాలు వీటికి కావలసిన సౌరశక్తిని అందిస్తున్నాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. 2015 మార్చి 10 ఒమన్లోని మస్కట్ నుంచి ఈ విమానం అహ్మదాబాద్కు, మార్చి 18 అహ్మదాబాద్ నుంచి వారణాసికి చేరుకుంది. మార్చి 19 వారణాసి నుంచి మయన్మార్లోని మాండలేకు చేరింది. స్విట్జర్లాండ్ వాసి బెర్ట్ ర్యాండ్ పికార్డ్ సోలార్ ఇంపల్స్ 2ను నడిపారు. విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతం బిగ్ బాంబ్స్. విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వినాశన స్థితిలోని పాత విశ్వం నుంచే తిరిగి పుంజుకునే బిగ్ బాంబ్స్ ప్రక్రియ ద్వారా మనుగడలోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం మన విశ్వం ఆవిర్భావం బిగ్ బాంబ్స్ సిద్ధాంతంపై ఆధారపడిందని వివరిస్తున్నారు. మామూలుగా అత్యున్నత సాంద్రత స్థాయికి చేరిన ఉష్ణ పదార్థం దశ నుంచి పేలడం ద్వారా మన విశ్వం ఏర్పడిందని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెబుతోంది. దీనిపై భౌతిక శాస్త్రవేత్తల్లో భిన్న వాదనలు ఉన్నాయి. విశ్వం వ్యాకోచం సంకోచం దశ మధ్య సాగుతుందని, ప్రస్తుతం వ్యాకోచ దశలో ఉందనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. బిగ్ బౌన్స్గా వ్యవహరిస్తున్న ఈ సిద్ధాంతం 1922 నుంచి ఉన్న వెలుగులోకి మాత్రం రాలేదు. ఉగ్రవాదులపై నిఘాకు జఫైర్ ఎస్. ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు పరిశోధకులు సూడో శాటిలైట్ గా వ్యవహరించే ప్రత్యేక మానవరహిత డ్రోన్ విమానం జఫైర్ ఎస్ ను రూపొందించారు. ఇది 45 రోజుల పాటు గగనతలంలోనే ఉండి 70,000 అడుగుల ఎత్తు నుంచి నిఘా పెట్టగలదు. ఈ డ్రోన్ పగటివేళ సౌరశక్తికి ద్వారా తనలోని లిథియం సల్ఫర్ బ్యాటరీలను రీఛార్జ్ చేసుకుని రాత్రి వేళల్లో విద్యుత్తును వాడుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని అధిగమించేందుకు సాధారణ విమానాల కంటే 2 రెట్ల పైన ఎగురుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు బ్రిటన్ సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడిగా అనంత్ మహేశ్వరి. మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడిగా అనంత్ మహేశ్వరి నియమితులయ్యారు. అనంత్ మహేశ్వరి 2017 జనవరి 1న ప్రస్తుత అధ్యక్షుడు
భాస్కర్ ప్రామాణిక్ నుంచి బాధ్యతలు చేపడతారు. దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు, సేవలు, అనుబంధ సమర్పణలకు మహేశ్వరి ఆధ్వర్యం వహిస్తారు. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలకు ఫేస్బుక్ డ్రోన్ ఆక్విలా. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రూపొందించిన డ్రోన్ను ఫేస్బుక్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. సౌర విద్యుత్తో నడిచే ఈ డ్రోన్ పేరు ఆక్విలా. తక్కువ ఎత్తులో 90 నిమిషాలకు పైగా ఆక్విలా గగనవిహారం చేసినట్లు ఫేస్బుక్ వెల్లడించింది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే లేజర్ కమ్యూనికేషన్లు, మిల్లీమీటర్ తరంగ వ్యవస్థతో 96.6 కిలోమీటర్ల వ్యాసం పరిధిలో 18,288 మీటర్ల ఎత్తు నుంచి ఆక్విలా ఇంటర్నెట్ సేవలు అందించగలదని ఫేస్బుక్ వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇది 2016 ఆగస్టు సెప్టెంబర్ 2 నెలలకు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే దీని గురించి సూచనలు, సలహాలు నాకు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సక్సెస్ సీక్రెట్ అనే ఈ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా రిఫర్ చేయగలరు. థ్యాంక్ యూ. మీరు